కృష్ణా జిల్లాలో అంగన్వాడీ సూపర్వైజర్ గ్రేడ్ 2 పోస్టు ఇప్పిస్తామంటూ వైకాపా జెడ్పీటీసీ కళ్యాణి, ఆమె భర్త శివప్రసాద్ మోసాలకు పాల్పడ్డారు. లక్ష్మీపురానికి చెందిన వార్డు మెంబర్ శ్రీనివాసరావు, సుమలత దంపతుల దగ్గర కళ్యాణి, ఆమె భర్త డబ్బులు తీసుకున్నారు. వైకాపా జెడ్పీటీసీకి 7,65,000 రూపాయలు చెల్లించామని బాధితులు వాపోయారు. తమ డబ్బులు తిరిగి చెల్లించాలంటే ఇంటి దగ్గరకు వెళితే కుక్కలతో దాడి చేయించారని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేస్తే చంపేస్తామని బెదిరిస్తున్నారని వాపోయారు. రాజులపాటి కళ్యాణి, రాజులపాటి శివప్రసాద్ గారు, జెడ్పీటీ చైర్మన్ గారు, మా ఇంటికి మా పాప ఓన్లీ ఫండ్ పిలిచామండి. పిలిచేసరికి వాళ్ళు మీ ఆవిడ ఏం చదువుతుందని అన్నారండి. మా ఆవిడ సెకండరీ చదివిన దానికి మా దగ్గర 5 పోస్టులు ఉన్నాయి. మంగళవారి సూపర్వైజర్ గ్రేడ్ పోస్ట్ ఉన్నాయి, 10 లక్షలు పడుతుంది. మీరు కావాలంటే అమ్మాయికి ఇప్పిద్దామని అనేసరికి మేము ఆలోచించుకుని అంత ఇవ్వలేమని అన్నాయా అంటే మీకు సూచి చేద్దామని అన్నారండి. 7 లక్షలు కట్టామండి. మీకు ఆర్డర్ వచ్చేసింది రమ్మని చెప్పి కలెక్టర్ ఆఫీస్ కట్ట రమ్మన్నారండి. కలెక్టర్ ఆఫీస్ రాగానే ఆ కాగితం వచ్చేసింది మీకు, పోస్ట్ ద్వారా వచ్చేది, పోస్ట్ అమ్మాయికి వెళ్ళిపోండి, 65,000 కట్టాలి మీరు అన్నారండి. 65,000 కూడా మేము ప్లే చేసామండి డబ్బులు. ఇంకా జాబ్ రాబోయే సరికి ఇంటికి వెళ్ళే సరికి ఏంటంటే ఇంకా డబ్బులు జాబ్ రాలేదు అనే సరికి వస్తు వస్తాను జరిగి ఇంకో నెల అయిపోయిందని నెల తిరిగేసరికి గట్టిగా అడిగేసరికి ఏంటంటే మేము వడ్డీలు కట్టుకోలేకపోతున్నాం, జాబ్ వస్తాను రాలేదనే సరికి వాళ్ళు గట్టిగా అరిచామనేసరికి మా ఇంటికి వచ్చి అరుతారు మీరు అని చెప్పేసి మేము డబ్బులు మీరు తిప్పని సరికి చెప్పుకోమన్నారండి. మేము తిరిగి వచ్చేస్తాం వాళ్ళ అబ్బాయితో అరే మన కుక్కలో లేరు పద్దాకి లూసెస్ అయిన దగ్గర అబ్బాయి కుక్కలో చేశాడండి. మేము తిరిగి చూసుకున్న కుక్క మీద పడిపోయిందండి, దాన్ని కరిచేసిందండి. డబ్బులు మేము హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ మురళి ట్రీట్మెంట్ పొందిన తర్వాత ఫోన్ చేసి నువ్వు కనుక కుక్కలు కరిచి చెప్పి పోలీసులకు వెళ్ళి చెప్పా మా కార్డు గుర్తు చంపేసేస్తాము, మేము ఇచ్చినప్పుడు డబ్బులు తీసుకుని అన్నారండి. ఎవరు తన్ను లేకపోతే నాకు పెద్ద జోగి రమేష్ ఉన్నారు, నాకు పెద్ద రామచంద్ర రెడ్డి ఉన్నారు, అక్కడికి వెళ్ళి కేసు తీసుకురన్నారండి. అట్టగే కేసు తీసుకోలేదండి, మేము మౌకోటి నాశించామండి, మాకు మౌకోటి ద్వారా ఆర్డర్ ఇచ్చారండి. రెండోసారి మాకు ఇతను మోసగాడని చెప్పి మా లాంటి వాళ్ళు 10 మంది బాధ్యతలు దగ్గర కూర్చుంటే ఏంటో కూర్చున్నారని అడిగితే ఇలా జరిగింది, మాకు ఉద్యోగాలు ఇప్పిస్తారని చెప్పేసి ఆయన కోపంతో మీ డబ్బులు ఇచ్చేది లేదు ఏమి లేదు ఇది దిక్కుని సరి చెప్పండి అని చెప్పేసి మా మీద కుక్కలాటం జరిగిందండి. కలెక్టర్ గారు మాకు కూడా అనుకూలంగా ఉంటారు, ఎస్వీ గారు మీ ఫోన్ చేస్తే మా ఇంటికి వస్తారన్నట్టుగా మాట్లాడుతున్నారు సార్. వెనకాల ధైర్యం ఎవరు లేక మేము మీడియాని ఆశ్రయించి మౌకోటి నాశించాల్సి వచ్చింది సార్.